ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్కు ఒకరోజు పర్యటన. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందింది, తర్వాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో చార్మినార్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్యాలెస్. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి మరియు 6వ నిజాం అయిన నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ యొక్క మావయ్య మరియు బావా అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఉర్దూలో ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. అందులోని ఒక అర్థం విలువ ఇవాళ 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని 300 ఎకరాల్లో నిర్మించారు. ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అనే అర్థం. దీన్ని ఇంతకుముందు అనుకున్నాం మనం. దీన్ని పైగా వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు మనల్ని కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేశారు. 1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి కేవలం 40 లక్షలు ఖర్చైనట్టు తెలుస్తోంది. 6వ నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనం అంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణ ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీన్ని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్ లో విడిది చేశారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానంలోని పైగా వంశస్థులకు చెందింది ఈ ప్యాలెస్. ఆ తర్వాత దీన్ని నిజాం రాజులు సొంతం చేసుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ కు ఆంగ్లేయ ఆర్కిటెక్చర్ నిర్మాణాకృతినిచ్చారు. మార్చి 3, 1884లో ఈ నిర్మాణానికి సర్ వికార్ శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టింది. ఫలక్నుమా ప్యాలెస్ లోని 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మర్దనా భాగాన్ని ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాళరాళ్లతో పరిచారు. తేలు ఆకృతిలో నిర్మించిన ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం, వంటగది, గోల్ బంగ్లా, జన్నా మహల్ తో పాటు దక్షిణ భాగంలో పట్టపురాణులు, చెలికత్తెల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఫలక్నుమా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టుడూర్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగురంగుల అద్దాల పట్టకాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. 1897-98 వరకు సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నుమా ప్యాలెస్ ను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత దీని యాజమాన్య బాధ్యతలను హైదరాబాద్ రాజైన 6వ నిజాంకు అప్పగించారు. ఫలక్నుమా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ కు చాలా కాలం పట్టిందట. ఆయన భార్య వికారుల్ ఉమ్రా ఇచ్చిన సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాం ను ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మహబూబ్ అలీ పాషా ప్యాలెస్ ను చూసి మంత్రముగ్ధులయ్యారట. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుసుకుని కావలసిన ఆర్థిక సహాయం అందించారట. 1950లో ఇక్కడ నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడిది చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ ను మూసే ఉంచారు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాల పాటు అద్దెకి ఇచ్చారు. ప్యాలెస్ అద్భుతాల్లో ఒకటి ప్రధానమైన రిసెప్షన్ గది. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు మరియు 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయొచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగులు ఎత్తున్న డైనింగ్ టేబుల్ను బంగారం క్రిస్టల్స్ తో తయారు చేశారు. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో భారతదేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియర్డ్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఉంటే మరొకటి ఫలక్నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉన్నాయి. ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలు ఎన్నో ఫలక్నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారు. కరెంట్ ఉపయోగించారనడానికి భారతదేశంలోనే అతిపెద్ద స్విచ్ బోర్డ్ ఇక్కడ చూడొచ్చు. ఈ భవనానికి ఆ రోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈనాటికి అదే పేరుతో పిలుస్తున్నాం అనుకోండి. 2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్ లోనికి రానిచ్చేవారు కాదు. కానీ తాజ్ గ్రూప్ దీన్ని అద్దె తీసుకున్న తర్వాత దీనిని మరింత ఆధునీకరించి అందరికి అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ నవంబర్ 2010లో ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నిచర్, హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను అందంగా అలంకరించారు. బా, ఇవన్నీ చూస్తుంటేనే మనం ఇంత అద్భుతంగా ఉంది కదా. మరి ప్రత్యక్షంగా వెళ్లి చూస్తేనో బా మధురమైన అనుభూతి కలుగుతుంది అనటంలో అతిశయోక్తి లేదు కదా. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి అంశాలు. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతో పాటు మీ సలహాని సూచనని అందించడం.